హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు నేను మీ రజనీ ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మిల్క్ మైసూర్ పాక్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా కష్టమైనది అని అందరు అనుకుంటారు కానీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నా రెసిపీ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూస్తున్నప్పుడు నా వీడియో కింద ఏ విధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ సింబల్ వస్తుంది దానిని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మన మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇది ఒక కప్పు వచ్చింది దానిలో ఒక టూ స్పూన్స్ మైదా లేదంటే మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మైదా వేశాను అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఇది మొత్తం కలుపుకుంటే చూడ్డానికి మనకి బ్రెడ్ పౌడర్ లాగా కనిపిస్తుంది ఇది తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక మందపాటి కడాయి తీసుకోవాలి అందులో ఒక త్రీ కప్స్ షుగర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ కప్సే వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే త్రీ కప్స్ కూడా వేసుకోవచ్చు దాంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలి ఇది ఇలా రెడీ అవుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్పు నెయ్యి తీసుకోవాలి ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసుకోవాలి ఒకవేళ నెయ్యిని వేడి చేసి కరిగించినట్టయితే అది పూర్తిగా చల్లారాక మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం దానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి మనం మైసూర్ పాక్ రెడీ అయిన తర్వాత ఇందులో వేసుకోవడానికి ఇప్పుడు మనం పాకాన్ని చూద్దాము ఎంతవరకు తయారైందో పాకాన్ని ఈ విధంగా కలుపుతూ ఉండి ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మనం పాకాన్ని ఈ విధంగా రెండు వేల మధ్యలో ఇలా చూసినట్లయితే ఇట్లా వన్ థ్రెడ్ అనేది రావాలి ఇప్పుడు మన పాకం వచ్చింది ఇందులో మనం రెడీ చేసుకున్న మిల్క్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేస్తూ పాకంలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఉండలేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయాక మొత్తం ఈ విధంగా కలిసిపోయేదాకా కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టాలి అస్సలు హైలో పెట్టకూడదు ఇప్పుడు కొంచెం కొంచెం గుంటగరిటతో సహాయంతో కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ నెయ్యి మనం వేసిన నెయ్యి అనేది పాకం మొత్తం పీల్చుకొని నెయ్యి మొత్తం ఇంకిపోయేంత వరకు ఇది కలుపుతూనే ఉండాలి సిమ్లోనే కలుపుతూ ఉంటే కాసేపటికి ఈ నెయ్యి అనేది పాకం మొత్తం పీల్చుకుంటుంది ఇలా పాకం మొత్తం నెయ్యి పీల్చుకున్న తర్వాత మళ్ళీ గరిటె సహాయంతో మళ్ళీ కొంచెం కొంచెంగా వేస్తూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఇలా మనం వేసిన నెయ్యి మొత్తము పాకం వరకు వేస్తూ కలుపుతూ ఉండాల్సి ఉంటుంది ఇలా పొంగు వస్తూ కలర్ అనేది చేంజ్ అయ్యాక మనం ఈ మైసూరు పాకాన్ని ఒక ప్లేట్లో కొంచెం వేసుకొని ఈ విధంగా ఫింగర్ సాయంతో ఇట్లా బాల్ లాగా చుట్టుకుంటే ఇట్లా రౌండ్ బాల్ అనేది వస్తుంది ఇప్పుడు మన పాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలిన నెయ్యి మొత్తం ఇందులో వేసుకొని దీనిని తీసి మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకొని ఇది మొత్తం చల్లారి రూమ్ టెంపరేచర్కి వరకు పక్కన పెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ అవర్స్ అయిపోయింది చల్లారింది దీనిని ఈ విధంగా ప్లేట్లోకి బోర్లించుకొని ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది ఒకవేళ రానట్లయితే దీనిని మనము కొంచెం ఫ్రీ హీట్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు దీనిని కట్ చేసుకుందాము ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా మనకు వీలున్నట్టు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మనం మిల్క్ మైసూర్ పాక్ ఎంత బాగుందో మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చి పైన కింద ఎల్లోయిష్గా చాలా అంటే చాలా బాగుంది ఇంట్లోనే మైసూర్ పాక్ ఇంత టేస్టీగా చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలను పాటిస్తూ చేయండి మీకు మంచి టేస్ట్ ఉండే మిల్క్ మైసూర్ పాక్ అనేది వస్తుంది చూడండి రెండు వేలతో తుంచితే ఎంత ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చింది మీరు ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్